హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాన్ దిస్ టైమ్. నా పేరు స్వాతి. ఈరోజు మేము బయటికి వెళ్తున్నామండి. ఒక డ్యామ్కి వెళ్తున్నాము, ఫ్రెండ్స్తో పాటు టూర్కి వెళ్తున్నాము. సో ఈరోజు మాతో పాటు మీరు కూడా కలిసి ఆ టూర్ ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనం టూర్ బ్లాగ్ ఎలా ఉంటుందో అది వెళ్ళిపోతాం. మేము వెళ్తున్న డ్యామ్ పేరు వచ్చేసి కెలవరపల్లి డ్యామ్ అండి. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. బెంగళూరుకి 20 కిలోమీటర్స్ దూరంలో హోసూర్ అనే విలేజ్లో ఉంటుంది. సో హోసూర్ నుంచి 5 కిలోమీటర్స్ అనమాట, హోసూర్ సరౌండింగ్స్లో ఉంటుంది డ్యాము. ఇది పెరియార్ వార్ అనే రివర్ మీద ఉంటుంది ఈ డ్యాము. సో ఈ డ్యామ్కి వెళ్తూ ఉన్నప్పుడు వ్యూ పాయింట్ అన్నది చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల పొలాలు, చెట్లు, మొత్తం గ్రీనరీతో మనకి చాలా మంచి వ్యూ పాయింట్ ఈ డ్యామ్ లొకేషన్ వచ్చేసి. సో ఇదంతా తమిళనాడు హోసూరు డిస్టిక్ అండి ఇది మొత్తము. సో హోసూర్లో మనకు కెలవరపల్లి డ్యామ్ అన్నది చాలా ఫేమస్. ఇక్కడ మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరకు అన్నది వచ్చేసాము. ఇక్కడ వాటర్ కనపడుతున్నాయి కదా, అదే డ్యామ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వైశాల్యంలో ఉంటుంది ఈ డ్యామ్ అన్నది. చాలా పెద్దది, ఒక 2 కిలోమీటర్స్ వరకు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. డ్యామ్ పైన నడవచ్చు మనము. సో ఇలా మొత్తం కొబ్బరి చెట్లు, పంట పొలాలు, చాలా మంచి వ్యూ పాయింట్, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ డ్యామ్ వచ్చేసి. ఈ డ్యామ్కి ఎలా వెళ్ళాలి అన్న లొకేషన్ జీపీఎస్ లొకేషన్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరకు వచ్చేసామండి. ఇదే మొత్తం డ్యాము, మనకి కనపడుతుంది కదా వాటర్, అది ఇలా మొత్తం ముందుకెళ్ళిన తర్వాత మనకి అక్కడ డ్యామ్ మీద నడవడానికి కూడా మనకి ప్లేస్ అన్నది ఉంటుంది. అక్కడ కూర్చోవచ్చు, ఇంకా చాలా ప్లేస్, ఒక చిన్న పార్క్ అలాంటి ప్లేస్లన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము. ఇది డ్యామ్ యొక్క ఎగ్జాక్ట్ ఎంట్రీ పాయింట్ అండి. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఫ్రీ పార్కింగే, పెయిడ్ పార్కింగ్ ఏమి ఉండదు ఇక్కడ. సో మొత్తం అవుట్ సైడ్ పార్కింగ్ కాబట్టి ఫ్రీ పార్కింగ్ అన్నమాట. సో ఇలా మొత్తం మనము లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ ఉంటుంది డ్యామ్ ఎంట్రన్స్ దగ్గర. సో టికెట్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళకి 10 రూపీస్, పిల్లలకి 5 రూపీస్ ఉంటుంది అంతే. సో చాలా తక్కువ టికెట్తో మనకి ప్లేస్ అన్నది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఫ్యామిలీతో ఒక డే అవుట్ వెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. సో ఇప్పుడు మనం లోపలికి ఎగ్జాక్ట్ ఎంట్రీ పాయింట్ డ్యామ్కి మనకు. సో ఇలా మొత్తం వెడల్పాటి రోడ్డు ఉంటుంది. ఇటువైపు ఏమో పార్క్ ఉంటుంది రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామ్ వాటర్ అన్నది ఉంటుంది. సో డ్యామ్ దగ్గర గేట్స్ అలాంటివన్నీ ఎలా ఉంటాయో మనం చూడవచ్చు. ఇలా పిల్లలకి మంచి ఆడుకోవడానికి మంచి ప్లేస్ అండి ఇదైతే.
ఇలా మొత్తం వాకబుల్ ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు మనం డ్యామ్ పైన నడవచ్చు అన్నమాట. సో డ్యామ్ ఫ్రంట్ సైడ్ అన్నది ఇలా ఉంటుందండి, మొత్తం గేట్స్ ఓపెన్ అయి ఉంటాయి. సో అది మనం బాగా చూడొచ్చు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.